హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మంచి చేపల పులుసు రెసిపీని అయితే షేర్ చేయ చేద్దాం అనుకుంటున్నా ఇది కనుక వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీన్ని తయారు చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో ధనియాలు ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు అలాగే కొన్ని మెంతులు వేసుకుని బాగా వేపుకోవాలి ముందు స్టవ్ వెలిగించడం మాత్రం మర్చిపోకండి బాగా ఇట్లా వేగిన తర్వాత దానిని మంచి మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట చేసుకుని ఒక పక్కకు పెట్టుకుందాం తర్వాత ఏం చేయాలంటే మనం చేపలు తీసుకోవాలంటే చేపల పులుసు అంటే చేపలు ఉండాలి కదా చేపలు తీసుకోవాలి నెక్స్ట్ చింతపండు చింతపండు నానబెట్టుకున్న చింతపండు అలాగే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మనం చేసుకున్న పౌడర్ అండ్ ఉల్లిపాయలు వచ్చేసి నేను మిక్సీ చేసి పెట్టాను ఓన్లీ ఉల్లిపాయలు దాంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు అండ్ పచ్చిమిరపకాయలు కోసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చేపలు ఎందుకు చూపిస్తున్నానంటే అది చూసారా ఎంత వైట్గా ఉన్నాయో మనం పెరుగు అండ్ ఉప్పు రెండు వేసి మనం వాష్ చేస్తే మాత్రం ఎంత వైట్గా అంటే దానికి ఇలా చేయడం వల్ల చేపలు చాలా నీట్గా క్లీన్గా అయిపోతాయి అనమాట చాలా బయటకు కూడా కనిపిస్తుంటాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్యాన్ తీసుకున్నా తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని కరివేపాకు వేసుకోవాలన్నమాట కొంచెం కరివేపాకు వేసుకుని చెట్టుపెట్టలు ఆడించుకోవాలి యాక్చువల్గా ఈ రెసిపీ అయితే నేను మా మదర్ దగ్గర నేర్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఇందులో ఏం యాడ్ చేసుకోవాలంటే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే పచ్చిమిరపకాయలు ఆ రెండు అయితే దీంట్లో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలన్నమాట అంటే అది పేస్ట్ చేసినా కూడా దాని దాని స్మెల్ అయితే ఉంటుంది కదా ఉల్లిపాయ స్మెల్ అది కొంచెం పోయేదాకా దాన్ని కొంచెం వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసాను పసుపు వేసి అది మొత్తం అంతా మొత్తం అంత ఉల్లిపాయ పేస్ట్ మొత్తం అప్లై అయ్యేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ నేను దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశాను మనం పౌడర్లో కూడా వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా అందుకని చెప్పి నేను కొంచమే యాడ్ చేస్తున్నా యాడ్ చేసి దాన్ని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చేపల పులుసు చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది అంటే చేసిన రోజు బాగోదు అని కాదు చేసిన రోజు కూడా బాగుంటుంది బట్ నెక్స్ట్ డే దాని టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ దీంట్లోకి టమాటా ముక్కలనైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ టమాటా ముక్కలు నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి అని చెప్పి నేను చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఇప్పుడు అవి యాడ్ చేసిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ మినిట్స్ అట్లా మగ్గనిస్తే టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి నెక్స్ట్ నేను దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను ఈ కారం ఏంటంటే ఎక్కువ కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు బాగుంటుంది కారంగా కూడా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ముందు పౌడర్ చేసాం కదా ఆ పౌడర్లో ధనియాలు వేసాం కదా సో ఇక్కడ ధనియాల పౌడర్ వేస్తున్నాను కాకపోతే కొంచెం వేస్తున్నా అంటే మనం ముందు వేసాం కదా అందుకని నేను ఇక్కడ కొంచెం వేస్తున్నాను వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అది బాగా మిక్స్ చేసిన తర్వాత మనం చేపలు క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా అవైతే దీంట్లో యాడ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా కానీ చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే లైక్ పులుసు పిండి పిండేసి దాని తర్వాత చేపలు వేస్తారు బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ముందుగానే చేపలు వేస్తున్నాను ఎందుకంటే ఆ కారం కానీ ఆ ఫ్లేవర్ ఉల్లిపాయ ఫ్లేవరు ఆ కారం మొత్తం అంతా వీటికి కూడా అంటుకుంటుంది కదా అందుకని చెప్పేసి అట్లా అంటుకోవాలని నేను ముందుగా వేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఫోర్ పీసెస్ తీసుకున్నాను పులుసుకి ఒకసారి బ్యాక్ సైడ్కి కూడా తిప్పుకుంటే ఫ్లేవర్ బ్యాక్ సైడ్కి కూడా అంటుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు వేసుకోవాలి అంటే చింతపండు ఇందాక నానబెట్టింది చూపించాను కదా దాన్ని అయితే నేను పులుసు తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు పులుసు దీంట్లో యాడ్ చేస్తున్నాను అదే చింతపండు పులుసు దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పులుసు యాడ్ చేసిన తర్వాత గట్టిపెట్టి కలపక్కర్లేదండి ఎందుకంటే గట్టిపెట్టి కలిపితే చేపలు మెత్తగా ఉంటాయి కదా విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓ కలిపేన అవసరం లేదు జస్ట్ ఇట్లా ఇట్లా మొత్తం అంతా అప్లై అయ్యేలా చూసుకుంటే చాలు తర్వాత వచ్చేసి ఏంటంటే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు వెల్లుల్లిపాయలు ఎండిమిరపకాయలు అవన్నీ వేసి ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఈ పౌడర్ కూడా మనం ఓ కలిపేన అవసరం లేదు ఎందుకంటే ఆటోమేటిక్ ఇది పులుసు కదా ఆటోమేటిక్గా అది కలబెళ్ళు ఆడేటప్పుడు పైకి కిందికి అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇట్లా కలబెళ్ళు ఆడిపోతుంది చూసారా పౌడర్ అంతా కలిసిపోయింది ఆల్రెడీ మనం కలపాల్సిన పని లేదనమాట ఇలా ఐదు నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత మనము కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలన్నమాట అంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని కానీ వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఐ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్